తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో దారి కాచి కొండ్రదుర్గను హత్య చేసి ఆమె కుమారుడు రమేష్ పై హత్యాయత్నం చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం మండలం సమనస గ్రామంలో ఇంటి దారి విషయంలో కొండ్రు కోటేశ్వరరావు మంగం బాలయోగి కుటుంబాల మధ్య వివాదం చెలరేగి చివరకు హత్యకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ కార్యాలయానికి కోతవేట దూరంలో ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకుని టీం వర్క్ నిర్వహించారు. ఈ హత్యలో సంబంధించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీనితో అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితులైన మంగం నవీన్, మంగం విజయ్, మంగం బాలయోగి, మంగం మంగ, చప్పల శ్రీనులను అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. సమస్య విలేజ్ విలేజ్లో ఆ ఇంటిని ఖాళీ చేసి అప్పటికి అప్పుల భారం పెరిగింది పూర్తిగా వాళ్ళకి. ఆ ఇంటిని ఖాళీ చేసి ఎందుకంటే అప్పటికి చెల్లెలు పెళ్లి చేశారు, ఇంటిని ఖాళీ చేసి టౌన్లో వచ్చి చేరారు. ఎక్కడ చేరారు కూడా ఎవరికి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బంధువులకి అందరికీ దూరంగా ఉన్నారు వాళ్ళు. ఈ రీసెంట్గా గత వారం నుంచి ఇంకా వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ అవడంతో వీళ్ళని ఏదో ఒకటి చేస్తే తప్ప వీళ్ళు వీళ్ళు చేతబడి చేస్తున్నారు మన మీద, వీళ్ళు ఏదో రకం మనం ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటిని అమ్మి అప్పులైన తీర్చుకుందాం అనుకుంటే మన ఆరోగ్య సమస్యలు బాగు చేస్తున్నామంటే ఆ ఇంటిని కూడా వీళ్ళు అమ్మని కూడా చేస్తున్నారు అనే భావనలోకి వీళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు కొన్ని నెలల కిందటే వీళ్ళు ఆయుధాలను తయారు చేసుకోవడం జరిగిందని కత్తిని వగేరా. సో దాన్ని గత 5 రోజుల నుంచి వాళ్ళు ఈ అంటే ఈ మటన జరగడం 5 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు ఫాలో అవ్వడం జరిగిందండి. అది వాళ్ళు కూడా గమనించినట్లు మనకు ఫిర్యాదు వాళ్ళ మన డిసీజ్ వాళ్ళ భర్త కూడా చెప్పడం జరిగింది. కానీ అది వాళ్ళు ఎప్పుడు పోలీస్ దృష్టికి తీసుకురాలేదు. ఈ ఆ రోజు కూడా ఏ రోజైతే చనిపోయాడు 14/5 ఆ రోజు కూడా అంటే వీళ్ళ ప్లాన్ ఆఫ్ వీళ్ళ మూమెంట్స్ ఫాలో చేస్తూ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళ చిన్న కొడుకైనా మంగం విజయ్ ఈ సమనస గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని తుడుస్తున్నట్టు యాక్ట్ చేసుకుని బండి కట్టుకుని తను తీసుకెళ్ళిన స్కూటీకి బండి కట్టుకుని ఈ అక్కడి నుంచి 3 ఇళ్ళవతలు ఉన్న మన డిసీజ్ వాళ్ళ భర్త మూమెంట్ అక్కడ ఆటో డ్రైవర్ తన ఆటో వెళ్ళినామంటే తను ఫాలో అయ్యి వీళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే తనకి కొడుకుని చంపాలనుకున్నారు ఏదో రకంగా. ఆ ఫాలో సమస్య విలేజ్లో అతను ఫాలో అయ్యి అతని మూమెంట్స్ వీళ్ళకు చేరవేద్దాం అనుకున్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ నుంచి కదులుదాం అనుకున్నారు ఆటోలో వెపన్స్ తీసుకుని. కానీ అందులో సమస్య విలేజ్ అవుట్స్కర్ట్స్లో అతను విజయ్ని చూడడం జరిగింది. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరగడంతో విజయ్ ఈ డిసీజ్డ్ అంటే ఇప్పుడు ఇంజ్యూర్డ్ ఉన్నాడు హాస్పిటల్లో అతను ఈ డిసీజ్డ్ హస్బెండ్ చనిపోయిన అతని హస్బెండ్ ఇద్దరు విజయ్తో గొడవ పడడం జరిగింది. దాంట్లో వాళ్ళ ముద్దాయిలు మంగం బాలయోగి గారి భార్య మంగం మంగ, వాళ్ళిద్దరు కుమారులు మంగం నవీన్, మంగం విజయ్, తర్వాత వీళ్ళ అల్లుడు చొప్పల శ్రీను, వీళ్ళందరూ కూడా వీళ్ళ నలుగురు ఇంతకుముందు సమనస విలేజ్ గ్రామానికి చెందిన వాళ్ళే. సమనస చొప్పల శ్రీను మాత్రం గంటిపూడి విలేజ్ అల్లవరం మండలానికి చెందిన అతను. వీళ్ళు 5 మంది పాత దీంట్లో ఉన్నట్లు గుర్తించి వీళ్ళు ఏదో రోజు కోర్టు వారి ముందు హాజరుపరచడం జరిగిందని కోర్టు మేజిస్ట్రేట్ గారు వీళ్ళందరికీ 15 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. వీళ్ళు అరెస్ట్ అంటే వీళ్ళు ఈ క్రైమ్ ఎందుకు చేస్తారని కన్ఫెషన్లో చెప్పింది ఏంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ మంగం బాలయోగి వాళ్ళ ఫ్యామిలీకి ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి చిన్న చిన్న దారి గొడవలు ఇలాంటి గొడవలు చాలా ఉండేటివని అవి చిన్న చిన్న గానివని గత 4 సంవత్సరాలు తరచూ గొడవ పడేవారని ఎప్పుడు గొడవ పడినప్పుడు ఊళ్ళో పెద్ద సమక్షంలో దాన్ని రాజీ కుదుర్చుకోవడం తర్వాత మళ్ళీ గొడవ పడడం ఇలా ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకోవడం జరిగిందండి. రీసెంట్గా వీళ్ళకి ఈ ఇప్పుడైతే ఈ అక్యూజ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఒక ఇల్లు అక్కడ ఊళ్ళో కట్టుకోవడం జరిగింది బ్యాంక్ లోన్ పెట్టి అప్పు చేసుకుని. తర్వాత వాళ్ళ గత కొద్ది రోజులుగా ఒక 2 ఇయర్స్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ అందరికి క్షీణించడం, అది ఎందుకు క్షీణించింది అనే ఉద్దేశంలో అడిగితే ఇల్లు బాగాలేదు, తర్వాత మీ మీద కొంతమంది చేతబడి చేశారు, ఈ ఎవరైతే డిసీజ్డ్ పార్టీ ఉన్నారో చనిపోయిన వారి ఫ్యామిలీ వాళ్ళని చేశారు మీకు అని చెప్పి కొంతమంది చెప్పడం